తక్కువ బడ్జెట్లో ఒక రేకుల హౌస్ ఎలా నిర్మించుకోవాలనేది మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక హోటల్ అండి. ప్లాస్టరింగ్ అయితే చేయలేదు. రేకుల హౌస్కి బ్రిక్ వర్క్ చేసిన తర్వాత పెయింటింగ్ వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, కట్టుబడి నీట్గా కట్టిన తర్వాత పాయింటింగ్ పెట్టి డైరెక్ట్గా పెయింట్ వేయటమే జరిగింది. ఎలా అయితే మనకి ప్లాస్టరింగ్ చేసే ఖర్చు అయితే తగ్గుతుంది. ఇది ఏంది అంటే ఒక హోటల్స్కి తర్వాత ఫ్యూచర్లో మనం తీసివేసి మరొక బిల్డింగ్ వేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ విధంగా పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఒక 150,000 బడ్జెట్లో రేకుల హౌస్ నిర్మించాము. ఇక్కడ మీకు చూపిస్తాను ఈ విధంగా హౌస్ అయితే నిర్మించాము. ఈ హౌస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చివరిలో హ్యాండ్ స్క్రీన్లో ఇస్తాను. రెండు వీడియోస్ అయితే చేశాను. కట్టుబడి కట్టిన తర్వాత 150,000 అయింది. ప్లాస్టింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత 250,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ వీడియోస్ రెండు కూడా మీకు టాప్లో ఐకార్డ్స్లు ఇస్తాను, చివరిలో హ్యాండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి చూడండి 150,000 బడ్జెట్లో ఎలా ఖర్చు అయింది అనేది. పూర్తిగా నేను వర్క్ చేస్తున్నప్పుడు వీడియోస్ అయితే షూట్ చేసి మీకు చూపించడం జరిగింది. బేస్మెంట్ హైట్ తక్కువ వేసాము, లైట్ వెయిట్ బ్రిక్స్ యూజ్ చేసాము, టాప్లో సిమెంట్ రిక్లు యూజ్ చేసాము. ఈ విధంగా కట్టుబడి నిర్మించడానికి 150,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఆ హౌస్కి కట్టుబడి అయిన తర్వాత ప్లాస్టరింగ్ చేసి పెయింటింగ్ డోర్స్ టోటల్ ఆల్ ఖర్చు వచ్చేసి 250,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఎక్స్ట్రాగా ఇంకొక 100,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఈ విధంగా మీరు పెయింటింగ్ కట్టుబడి నిర్మాణం తర్వాత వేసుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే నిర్మించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.